तस्मै श्री गुरवे नमः श्री चैतन्य मनोभीष्टं भूतले स्वयं रूपं कमलं श्रीगुरुं श्रीरूपं साग्रजातं सजीवं साद्वैतं सावधूतं कृष्णचैतन्यदेवं हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकांत राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनि नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्रीअद्वैताधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण प्रभु जी ఓం నమో భగవతే వ్యాసదేవాయ. సో ఈరోజు 15వ అధ్యాయం చదువుతున్నామండి. 14 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. 3వ స్కందంలో 15వ అధ్యాయం భగవద్ధామ వర్ణనము. 14వ అధ్యాయం వరకు ఎంతవరకు వచ్చిందండి? దితి గర్భధారణ వరకు వచ్చింది. దితికి పుట్టబోయేటువంటి పిల్లల గురించి భవిష్యవాణి చెప్తారు కశ్యపుడు, ఎలా ఉండబోతున్నారు అనేటువంటి విషయాన్ని, మనవుడు ఎలా ఉండబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు భగవద్ధామ వర్ణనం అనేటువంటిది ఈ చాప్టర్ అండి, 15వ అధ్యాయం. మైత్రేయోవాచ ప్రజాపత్యం తు తత్తేజం ప్రజాపత్యం తు తత్తేజః పరతేజో హనందితిః పరతేజో హనందితిః దధార వర్షాని శతం దధార వర్షాని శతం శంకమానా సురార్ధనాత్ శంకమానా సురార్ధనాత్ మైత్రేయుడు పలికెను, విదుర తన గర్భమునందున్నటువంటి తనయులు దేవతల కలతకు కారణము కాగలరు అని కశ్యపముని భార్యయగు దితి అవగతము చేసుకొనగలిగెను. ఆ విధముగా ఆమె కశ్యపుని శక్తివంతముకు వీర్యమును 300 సంవత్సరముల పాటు భరించెను. అంటే ఇతరులకు కష్టమును కలిగించుటకై ఉద్దేశించబడింది కాబట్టి. అంటే ఇప్పుడు కశ్యపుడి ద్వారా తెలుసుకున్నటువంటి దితి పుట్టబోయేటువంటి పిల్లల వలన దేవతలతో సహా అందరూ కూడా ముల్లోకాలు ఆ సమస్త విశ్వం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. వాళ్ళందరినీ కూడా కష్టాలను కలిగిస్తారు నీ పుట్టబోయే పిల్లలు అని చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దితి, అలాంటి పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం ఆమె ఏం చేసింది?
ఆమె డెలివరీ అవ్వకుండగా 100 సంవత్సరాలు గర్భంలోనే ఉంచుకుందంట ఆ ఇద్దరిని. బ్రహ్మాది దేవతల కర్మలను మైత్రేయముని విదురుడుకు వివరించుచున్నాడు. తన గర్భమున జన్మింపనున్నటువంటి తనయులు దేవతల కలతకు కారణము కాగలరని భర్త ద్వారా వినినంతట దితి దుఃఖిత అయ్యను. భక్తులు భక్తి రహితులు అనుచు 2 తరగతుల వారు కలరు. భక్తి రహితులు దానవులు అని పిలువబడగా భక్తులు దేవతలు అని పిలువబడుదురు. భక్తి రహితులైన వారు భక్తులకు కష్టములు కలిగించుటకు వివేకమును కలిగినటువంటి ఏ పురుషుడు ఏ కానీ ఏ స్త్రీ కానీ అంగీకరించబోదు. కనుకనే తన సంతానమును జన్మనోసగా దితి ఇష్టపడలేదు. ఆ విధంగా ఆమె 100 సంవత్సరముల కాలం పాటు వేచి ఉండెను. కనీసం అంతవరకైనను దేవతలు కలత చెందకుండా తాను రక్షించగలను అని ఆమె ఆ రీతి గావించెను. అంటే నిజంగా వివేకం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే భక్తులని రక్షించాలి అని కోరుకుంటారు. అభక్తులు ఎప్పుడూ కూడా భక్తులకి కష్టాలను కలిగించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ నుంచి రక్షించటం అనేటువంటిది వివేకవంతుల యొక్క లక్షణం. అదే పని దితి చేస్తుందన్నమాట. ఇక్కడ దితి తెలుసుకుంది పుట్టబోయేటువంటి పుత్రుల వల్ల దేవతలకి కష్టం కలగబోతుంది అని. దేవతలు అంటే ఎవరండి? ఇక్కడ చెప్పారు 2 రకాల జనులు ఉంటారు, ఒకళ్ళు భక్తులు 2 అభక్తులు. భక్తులని దేవతలు అంటారు, అభక్తులని అసురులు అంటారు. అంటే ఇక్కడ దేవతలు అంటే ఓన్లీ ఉత్తమ లోకాల్లో ఉండేటువంటి వాళ్ళ గురించే చెప్పట్లేదండి. ఈ లోకంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు వైష్ణవులు భక్తులు ఎవరైనా ఉంటే అందరిని గురించి కూడా ఇక్కడ ఉద్దేశించి చెప్పబడుతుంది అన్నమాట. వాళ్ళందరినీ కూడా దేవతల కోవలోకి తీసుకొస్తున్నారు. అంటే మొత్తం అన్ని లోకాల్లో ఉన్నటువంటి జనులందరినీ జీవులందరినీ కూడా 2 కోవల్లోకే మార్చేశారు. ఒకటి భక్తులు, 2వది అభక్తులు అని. సో ఈ భక్తులకి కనుక కష్టం కలిగించేటువంటి పరిస్థితి కనుక అభక్తులు చేస్తారు అని తెలిస్తే బుద్ధి కలిగినటువంటి వాడు భక్తుల్ని రక్షించాలి అని ప్రయత్నం చేస్తారన్నమాట. సో అదే పని దితి కూడా చేస్తుంది. దితి ఏమనుకుంటుంది? 100 సంవత్సరాల పాటు పిల్లల్ని పుట్టకుండా ఆపటం వలన కనీసంగా దేవతల యొక్క కష్టం, బ్రహ్మదేవుడు దేవతలతో సహా మిగిలినటువంటి అన్ని జీవరాజులు ఎవరైతే భక్తులు ఉన్నారో అందరూ కూడా కనీసం కొంతకాలమైనా కానీ కష్టపడకుండా ఉంటారు వీళ్ళ వల్ల అన్న ఉద్దేశంతో ఆమె వాళ్ళని రానియకుండా చేస్తుంది అన్నమాట. లోకే తేనా హతాలోకే న్యవేధయన్ విశ్వసృజే ద్వాంతవ్యతికరం దిశాం. దితి యొక్క గర్భ తేజస్సు ద్వారా అన్ని లోకముల యందు సూర్యచంద్రుల కాంతి సన్నగిల్లెను. ఆ తేజస్సుచే కలత చెందిన వారై వివిధ లోకపాలురు అన్ని దిక్కుల యందు అవతరించి ఉన్నటువంటి ఈ అంధకారం ఏమి అనుచు విశ్వసృష్టికర్త యొక్క బ్రహ్మను అడిగిరి. అంటే దేవతలందరూ కూడా అన్ని లోకాలలో ఉన్నటువంటి అన్ని లోకాలకి అధిపతులు అందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? దితి గర్భం నుంచి వస్తున్నటువంటి కాంతి ఎలా ఉంది అంటే సూర్యుడు చంద్రుడు కాంతి కూడా తక్కువగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కువ కాంతి ఉన్నప్పుడు అంతకంటే తక్కువ కాంతి ఉన్నటువంటి ప్రదేశం కూడా చీకటిగా అనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా సమస్త లోకాలు కూడా అంధకారంలో ఉండిపోయాయి దితి గర్భం దగ్గర నుంచి వస్తున్నటువంటి కాంతి వల్ల. సో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అన్ని లోకపాలకులు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు అడగడానికి ఈ అంధకారం ఏమిటి అని. విశ్వసృష్టికర్త అయినటువంటి బ్రహ్మను అడిగారు. మరి బ్రహ్మ చేసినటువంటి సృష్టిని ఏమంటారండి మనం? బ్రహ్మ చేసినటువంటి భగవంతుడి సృష్టి వేరు, బ్రహ్మ సృష్టి వేరు. బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టిని గౌణ సృష్టి అంటారు అన్నమాట. సో బ్రహ్మ సృష్టి అంటే ఈ భౌతికమైనటువంటి విశ్వం మొత్తం కూడా అంటే జీవరాశులు అందరూ కూడా బ్రహ్మ ద్వారా సృష్టింపబడ్డారు. విశ్వములందలి అన్ని లోకములకు సూర్యుడే కాంతికి కాంతి మూలము అని శ్రీమద్ భాగవతంలోని ఈ శ్లోకం ద్వారా గోచరించుచున్నది. ప్రతి విశ్వమునందు అనేక సూర్యులు కలరు అనుచూ పలికడి నవీన విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతమును ఈ శ్లోకము సమర్థించుటలేదు. అనగా ప్రతి విశ్వమునందు ఒకే సూర్యుడు కలడనియు అతడే ఆ విశ్వమునందలి లోకములన్నింటికి కాంతిని ప్రసరించుననియు అవగతమగుచున్నది.
అంటే ఇందులో ఏం చెప్తున్నారండి, ఈ శ్లోకం ద్వారా విశ్వం మొత్తానికి కూడా ఒకే సూర్యుడు ఉన్నాడు అని మనకి ఇక్కడ చెప్తుంటారనమాట. సూర్యమండలం, ఒక సూర్యమండలం, రెండు సూర్యమండలాలు, మూడు అట్లా అనేక అనంత సూర్యమండలాలు ఉంటాయి. ఒక్కొక్క సూర్యమండలానికి ఒక్కొక్క సూర్యుడు ఉంటారు. ఆ సూర్యమండలం మొత్తం వచ్చేటువంటి సూర్యకాంతి మొత్తం ఆ సూర్యుడికి సంబంధించింది ఉంటుంది. వేరే సూర్యమండలానికి వెళ్తే వేరే సూర్యుడు ఉంటాడు. అక్కడ ఆ సూర్యమండలానికి ఆ సూర్యుడి ద్వారా కాంతి వస్తుంది అని చెప్పేసి అంటారు అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, విశ్వం మొత్తానికి కూడా ఒకే సూర్యుడు ఉంటాడు, ఆ సూర్యుడి వలనే విశ్వం మొత్తం కూడా వెలుగుని పొందుతుంది అని చెప్తున్నారు. అంటే నవీన శాస్త్రజ్ఞులు కనుక్కున్నటువంటి ఏదైతే విషయం ఉందో అది శాస్త్రం అనేది శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి విషయం నుంచి విరుద్ధంగా ఉందన్నమాట. చంద్రుడు సైతము నక్షత్రములలో ఒకడు అని భగవద్గీత ఎందు తెలపబడింది. నక్షత్రములు అసంఖ్యాకములుగా ఉండదు. రాత్రి సమయంలో వాటిని మనం గాంచినప్పుడు అవి కాంతిని పరావర్తనము కావించినటువంటివని అవగతం చేసుకునగలము. వెన్నెలారుడది సూర్యకాంతి యొక్క పరావర్తనమైనట్లుగా ఇతర లోకములు కూడా సూర్యకాంతిని ప్రతిబింబింపజేయలేవు, చేయగలవు. మన చూపును మన చూపుకు అందని లోకములు ఎన్నియో కలవు. దితి గర్భమున ఎందలి తనయుల దానవ ప్రభావం విశ్వమందు అంతటను అంధకారమును వ్యాపింపజేసెను. అంటే ఇప్పుడు దితి గర్భంలో ఉన్నటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుందండి, ఓన్లీ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కాదు, విశ్వంలో ఉన్నటువంటి అన్ని లోకాలలో ఉన్నటువంటి జీవుల మీద కూడా వాళ్ళ యొక్క ప్రభావం ఉండబోతుంది. అందుకనే దానికి సింప్టమే అనమాట, గర్భంలో ఉన్నప్పుడే అన్ని లోకాలు కూడా అంధకారంలోకి వెళ్ళిపోయాయి. దేవోవాచ, అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి దేవతలు మాట్లాడుతున్నారండి, అందుకనే ఇది దేవోవాచ అన్నారు. దేవోవాచ హ్యవ్యక్తం భగవతః కాలేన స్పృష్ట వర్త్మనః. భాగ్యవంతులకు దేవతలు పలికిరి, దేవతలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఓ ఘనుడా, ఎవరిని ఉద్దేశించండి? ఓ ఘనుడా అన్నది బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి. ఓ ఘనుడా, నీవు చక్కగా ఎరిగి ఉన్నట్టుది, మాకు ఉద్విగ్ధతను కలిగించుచున్నది, అవు ఈ అంధకారము ఒక మారు గాంచుము. కాల ప్రభావము నిన్ను స్పృశింపలేనందున నీకు అప్రకటమైనట్టుది ఏదీను లేదు. యాక్చువల్గా బ్రహ్మదేవుని ఉద్దేశించి వాళ్ళు గనుడా అంటున్నారు, అంటే గొప్పవాడా అని. అంటే మానవులందరిలో, అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవరాశులన్నిట్లో కూడా గొప్ప జీవరాశి బ్రహ్మదేవుడు అనమాట. సో అలాంటి బ్రహ్మదేవుణ్ణి దేవతలు ఆశ్రయించారు. ఎందుకు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు అంటే, బ్రహ్మదేవుడు మాత్రమే ఈ భౌతిక లోకంలో వాళ్ళకి యాక్సెసిబుల్. బ్రహ్మదేవుడికి మించి ఎవరు కూడా దేవతలు కూడా చూడలేరు అనమాట. అంటే ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఎప్పుడంటే అప్పటికి విష్ణువు దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళిపోయినంత ఈజీ కాదనమాట దేవతలకి. సో వాళ్ళు ఈజీగా ఏమన్నా చేరుకోగలరు అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి మాత్రమే చేరుకోగలరు. అలా బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకొని బ్రహ్మదేవుడిని ఉద్దేశించి ఏమంటున్నారు అంటే, మాకు ఏదైతే తెలియదో, మాకు ఏదైతే టెన్షన్ని క్రియేట్ చేస్తుందో ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం నీకుంది, అందుకనే ఒక్కసారి ఈ అంధకారం కలిసి చూసి ఎందుకు వచ్చింది ఈ అంధకారం అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేయి అని అంటున్నారన్నమాట. ఎందుకు, ఇంకా కాల ప్రభావము నిన్ను స్పృశింపలేనందున నీకు అప్రకటమైనట్టుది ఏదీనూ లేదు. అంటే కాల ప్రభావం నిన్ను స్పృశించలేదు అంటే దాని అర్థం కాలంలో మరణించరా మీరు అని కాదు, అలా కాదు దాని అర్థం. కాల ప్రభావం మిమ్మల్ని స్పృశించలేదు అంటే ఇప్పుడు భగవంతుడి ద్వారా జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి బ్రహ్మదేవుడు. ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి బ్రహ్మదేవుడు అనమాట. అంటే ఇప్పుడు విష్ణువుకి శివుడికి బ్రహ్మకి ఈ ముగ్గురికి కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలుసు అనమాట. అంటే భవిష్యత్తులో కూడా జరగబోయేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో అంత శక్తి వాళ్ళకు ఉందనమాట. అది ఇక్కడ చెప్తున్నారు, కాల ప్రభావం నిన్ను స్పృశింపలేనందున నీకు అప్రకటమైనటువంటిది ఏదీనూ లేదు. అంటే నీకు తెలియని విషయం అంటూ ఏం లేదు, నీకు అన్నీ అర్థమవుతాయి, ఫ్యూచర్లో జరగబోయేటువంటి విషయాలు కూడా నీకు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ అంధకారం వచ్చింది అనేటువంటి విషయం మాకు తెలియజేయి అని చెప్పేసి దేవతలు బ్రహ్మదేవుణ్ణి అడుగుతున్నారండి. బ్రహ్మదేవుడు ఇచ్చట విభువు అనుచు మరియు భగవానుడు అనుచు సంబోధింపబడినాడు.
భౌతిక జగమనందు అతడు దేవదేవుణ్ణి రజోవతారముగా అనగా ప్రాతినిధ్య భావంలో అతడు దేవదేవునికి అభిన్నుడు. కనుకనే కాల ప్రభావము అతనిపై పనిచేయజాలదు. భూత భవిష్యత్తు వర్తమానములుగా ప్రకటమయ్యడు. ఈ కాల ప్రభావము బ్రహ్మాది దేవతల వంటి మహనీయులను తాకజాలదు. అట్టి పూర్ణత్వమును సాధించినటువంటి దేవతలు మునులు కొన్ని మార్లు త్రికాలసంజ్ఞలు త్రికాలజ్ఞులు అని పిలువబడును. అంటే మూడు కాలాల్లో జరిగేటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళు అని పిలువబడతారు. ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి వాళ్ళు భగవానుడు అనేటువంటి మాట అన్నారండి. మరి అంటే ఇక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూడండి. అంటే ఈయన భగవంతుడి యొక్క రజోగుణ అవతారం కాబట్టి భగవానుడితో సమానము అని అంటున్నారు. భగవానుడిని ఏ విధంగా అయితే చూడాలో అదే విధంగా ఈయన కూడా మనం చూడాలి. ఇప్పుడు చూస్తే ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్షియల్ జోన్లో ఒక్కొక్కళ్ళు భగవానుడిగా వ్యవహరిస్తారు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంటి పెద్ద భగవానుడితో సమానం, ఊర్లో ఊరు పెద్ద భగవానుడితో సమానం, అట్లా రాష్ట్రంలో రాష్ట్రానికి పెద్ద భగవానుడితో సమానం. అంటే ఒక రాజు భగవానుడితో సమానం. ఎందుకు? భగవంతుడు యొక్క ప్రతినిధి కాబట్టి. భగవంతుడు విధించినటువంటి నియమ నిబంధనలని పాలన చేసే విధంగా చూసేటువంటి వాడు భగవంతుడితో సమానం అన్నమాట. ఇక్కడ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జీవరాశులు అన్నింటికంటే కూడా ఉత్తమమైన జీవి, ఈ విశ్వం అంతా సృజింపబడక ముందే భగవంతుడితోటి జ్ఞానం పొందినటువంటి జీవి, భగవంతుడి ద్వారా శక్తి ప్రధానం చేయబడినటువంటి వ్యక్తి అయినటువంటి బ్రహ్మదేవుడు భగవంతుడితో సమానం అన్నమాట వాళ్ళకి ఇప్పుడు. అందుకనే ఆయన్ని ఉద్దేశించి భగవానుడు అని చెప్పేసి అన్నారు. దేవదేవ జగద్దాత, దేవదేవ జగద్దాత, లోకనాథాసి కామణే, లోకనాథాసి కామణే, పరేషామ పరేషాం త్వం, పరేషామ పరేషాం త్వం, భూతానామసి భావవీత్, భూతానామసి భావవీత్. ఓ దేవదేవ విశ్వపోషక దేవతా శిరోమణి, ఆధ్యాత్మిక భౌతిక జగమలయందరి సమస్త జీవుల మనోభావములను నీవు ఎరిగి ఉన్నావు. అంటే నువ్వు ఓన్లీ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవుల యొక్క మనోభావాల్ని కాదే మాత్రమే కాదు, అంటే మనసులో ఉన్నటువంటి మాటలు మాత్రమే కాదు, నువ్వు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి జీవుల యొక్క మనోభావాలను కూడా తెలిసినటువంటి వాడు నువ్వు అని చెప్పేసి బ్రహ్మదేవుడిని ఉద్దేశించి అంటున్నారన్నమాట. బ్రహ్మదేవుడు పూర్ణ పురుషోత్తముడు భగవానుడితో దాదాపుగా సమానమైనందున ఇచ్చట దేవదేవునిగా సంబోధించబడినాడు. అంటే ఈక్వల్ అని అంటలేదండి, దాదాపుగా సమానం అంటున్నారు. అందుకనే ఆయన్ని కూడా భగవానుడు అని సంబోధించడం జరిగింది. అతడు ఈ విశ్వమును సృజించినట్టు వాడు, అంటే ఈ విశ్వం ఏంటంటే గౌణ సృష్టి. గౌణ సృష్టికర్త అంటే గౌణ సృష్టి అంటే భగవంతుడి ద్వారా సృష్టింపబడినటువంటిది వేరు, భగవంతుడు శక్తి ప్రధానం చేయటం వల్ల సృష్టింపబడింది వేరు. ఇదే భగవంతుడు శక్తి ప్రధానం చేయటం వల్ల సృష్టింపబడినటువంటి సృష్టిని గౌణ సృష్టి అంటారు. అవును విశ్వపోషకునిగా సంబోధింపబడను, అంటే ఈ గౌణ సృష్టిని రచించింది నువ్వే కాబట్టి నువ్వే ఈ విశ్వం మొత్తానికి పోషకుడివి అని ఆయన్ని ఉద్దేశించబడి అన్నారన్నమాట. అంతేకాక దేవతా ప్రధానులైనందున దేవతా శిరోమణి అని కూడా సంబోధింపబడను. ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల్లో జరిగే సమస్తమును ఎరుగుట అతనికి ఏమీను కష్టకార్యము కాదు. ఎల్లరి హృదయమును ఎల్లరి మనోభావములను అతడు ఎరుగును. కనుకనే ఆ సంఘటనను వివరింపమని అతడు అర్థింపబడెను. ఎందులకై దితి గర్భము విశ్వమందంతటను అట్టి వ్యాకులతను కలుగజేయుచున్నది. అంటే ఇంకా జన్మ కూడా తీసుకోలేదు, జన్మ తీసుకోకముందే గర్భంలో ఉన్నప్పుడే విశ్వంలో ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ఇలా వ్యాకుల చెందడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని దేవతలు అడుగుతున్నారు. ఎందుకు? ఆయనకు అన్ని తెలుసు కాబట్టి. నమో విజ్ఞాన వీర్యాయ, నమో విజ్ఞాన వీర్యాయ, మాయయోధం ఉపేయుషే, మాయయోధం ఉపేషుషే ఉపేయుషే, గృహీత గుణ భేదాయ, గృహీత గుణ భేదాయ, నమస్తే అవ్యక్త యోనయే, నమస్తే అవ్యక్త యోనయే. ఓ బల విజ్ఞానములకు అధికారుడా ఆధికారణుడా నీకు వందనములు. దేవదేవుని నుండి నీవు పృథగ్రూపముగు రజోగుణమును గ్రహించితివి. బాహ్యశక్తి సహాయముతో నీవు అవ్యక్త మూలము నుండి జన్మించి ఉంటివి, నీకు నమస్సులు. అంటే బ్రహ్మదేవుడి యొక్క పుట్టుక గురించి కూడా మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ తండ్రి నుంచో తల్లి నుంచో వచ్చినటువంటి వాడివి కాదు నువ్వు అవ్యక్త రూపం నుంచి వచ్చావు. అంటే కనిపించినటువంటి
లోకం నుంచి కనిపించినటువంటి రూపం నుంచి అంటే భౌతికంగా కనిపించినటువంటి రూపం నుంచి నువ్వు అవతరింపబడ్డావు అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి బ్రహ్మదేవుడు? గర్భోదక సాయి యొక్క నాభి నుంచి వచ్చారు. కాబట్టి గర్భోదక సాయి అవ్యక్తంగా ఉంటారు, అందరికీ కనిపించే విధంగా ఉండరు. అందుకని గర్భోదక సాయి నాభి నుంచి వచ్చావు కాబట్టి నువ్వు గర్భోదక సాయి అవ్యక్తమైనటువంటి వాడు కాబట్టి, అంటే కనిపించని వాడు కాబట్టి, అలాంటి కనిపించినటువంటి ఒక మూలం నుంచి నువ్వు జన్మించావు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఇంకొకటి, బ్రహ్మదేవుడి ద్వారా నువ్వు రజోగుణానికి రజోగుణాన్ని గ్రహించి, సారీ, బ్రహ్మదేవుడిని ఉద్దేశించి భగవానుడి ద్వారా నువ్వు రజోగుణాన్ని గ్రహించావు బాహ్యశక్తి సహాయంతో. బాహ్యశక్తి సహాయం అంటే ఏంటిదండి? భగవంతుడి యొక్క భౌతిక శక్తి, దాని సహాయంతో నువ్వు అవ్యక్త మూలం నుంచి జన్మించావు అని చెప్తున్నారు. అలాంటి నీకు మా యొక్క నమస్సులు అని దేవతలు, ముందు దేవతలు ఫస్ట్ బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారన్నమాట. సమస్త జ్ఞాన విభాగములకు వేదములే మూల జ్ఞానములై ఉన్నవి. ఆ వేద జ్ఞానము తొలుత శ్రీకృష్ణ భగవానుడిచే బ్రహ్మదేవుని హృదయమున తెలుపబడినది. అనగా బ్రహ్మయే సమస్త విజ్ఞానమునకు మూల కారణుడై ఉన్నాడు. అతడు నేరుగా గర్భోదక సాయి విష్ణువు యొక్క దివ్య దేహము నుండియే జన్మించను. ఆ గర్భోదక సాయి విష్ణువు ఈ భౌతిక జగత్తు యొక్క ఏ ప్రాణి చేతను గాంచబడక సర్వదా అవ్యక్తముగా ఉండును. కనుకనే బ్రహ్మదేవుడు అవ్యక్తము నుండి ఆవిర్భవించినాడు అని తెలపబడినది. అతడు భౌతిక ప్రకృతికి చెందినటువంటి రజోగుణము యొక్క అవతారము. అట్టి భౌతిక ప్రకృతి భగవానుని విభక్తముకు బాహ్య శక్తి అయి ఉన్నది. అంటే భగవంతుడి నుంచి వేరుపరచలేనటువంటి శక్తి ఈ భౌతిక శక్తి. సో ఇలాంటి భౌతిక శక్తిలో ఉన్నటువంటి రజోగుణానికి నువ్వు అధిపతివి, అది నిన్ను భగవానుడే నిన్ను ఆ విధంగా నియమించారు అని చెప్తున్నారు. ఏ త్వనన్యేన భావేన, ఏ త్వనన్యేన భావేన భావయంత్యాత్మ భావనం, భావయంత్యాత్మ భావనం ఆత్మని ప్రోత భువనం, ఆత్మని ప్రోత భువనం పరం సద సదాత్మకం, పరం సద సదాత్మకం. హే ప్రభు, ఈ లోకములన్నీను నీయందే నిలిచి ఉన్నవి, జీవులందరూ నీ నుండియే ఉద్భవించిరి. అనగా ఈ విశ్వమునకు నీవే కారణుడు. అనన్యముగా నిన్ను ధ్యానించువాడు భక్తి యోగమును వడును. అంటే నిన్ను ధ్యానిస్తే అందరికీ కూడా భక్తి యోగంలోకి వచ్చేస్తారు అని చెప్తున్నారు. ఈ లోకాలన్నింటినీ కూడా నువ్వే నిలిచి ఉన్నావు. అంటే బ్రహ్మదేవుడి యొక్క లోకం, బ్రహ్మదేవుడు నిలిచి ఉన్నటువంటిది ఏంటండి? పద్మం యొక్క కాడ. ఆ పద్మం యొక్క కాడలోనే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి 14 లోకాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్తున్నారు ఇక్కడ అన్ని లోకాలందునూ నీవు నిలిచి ఉన్నావు, జీవులందరూ నీ నుండే ఉద్భవించారు. అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా బీజప్రధానం భగవానుడు చేసి ఉండొచ్చు, కానీ వాటిని శరీరం దాల్చే విధంగా చేసింది మాత్రం బ్రహ్మదేవుడే. అనగా ఈ విశ్వమునకు నీవే కారణుడు. అనన్యముగా నిన్ను ధ్యానించువాడు భక్తి యోగమును పడయును. ప్రాణాయామము ద్వారా ఇంద్రియ మనస్సులను నిగ్రహించి తత్ఫలితముగా అనుభవజ్ఞులను మరియు పరిపక్వత కలిగిన వారును ఒక యోగులుగానైన వారులకు ఈ భౌతిక జగమునందు అపజయమే లేదు. అట్టి యోగ పూర్ణత్వము ద్వారా వారు నీ కరుణను బడిసి ఉండడియే అందులకు కారణము. అంటే నీ యొక్క కరుణ ఉండడం వల్లనే వాళ్ళు యోగ పూర్ణత్వాన్ని సాధించారు. ఏంటంటే యోగ పూర్ణత్వం, యోగం యొక్క పూర్ణత్వం ఏమిటి అంటే ఇంద్రియాలని నిగ్రహించగలగడం, మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించగలగడమే యోగం యొక్క పూర్ణత్వం. అలా చేసినటువంటి వాళ్ళ మీద ఏముంటుందంట? భగవానుడి యొక్క కరుణ ఉంటుంది అని చెప్తున్నారు. యోగ ప్రక్రియల యొక్క ప్రయోజనం ఎచ్చట వివరించబడింది. అనుభవజ్ఞుడగు యోగి ప్రాణాయామము ద్వారా ఇంద్రియములు మనస్సుపై పూర్ణ నియంత్రణను పొందునని తెలియబడినది. అనగా ప్రాణాయామమే యోగము యొక్క చరమ లక్ష్యము కాదు, యోగ ప్రక్రియల నిజ ప్రయోజనం మనస్సు ఇంద్రియములను నియమించుడి. అట్టి నిగ్రహము కలిగిన వాడు అనుభవజ్ఞుడును, పరిపక్వత కలిగిన వాడును అది యోగి అని అవగతం చేసుకోవాలి.
ఇంద్రియ మనస్సులపై నియంత్రణ కలిగినటువంటి యోగి భగవానుని నిజముకు వరధానమును కలిగి ఉన్నాడని ఇచ్చట సూచించబడినది. అతడు భయరహితుడు, అనగా ఇంద్రియములను నిగ్రహించనంత వరకు మనుజుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని యొక్క కరుణను వరధానమును పొందజాలడు. అతడు కృష్ణ భక్తి భావన యందు పూర్ణముగా నెలకొనినప్పుడే అది నిజంగా సాధ్యపడుతుంది. ఎవరి ఇంద్రియ మనస్సులు పూర్తిగా కృష్ణుని దివ్య సేవ ఎందే నెలకొని ఉండునో అతడు భౌతిక కలాపముల ఎందు వర్తించే అవకాశమే లేదు. భగవద్భక్తులు విశ్వమందే చోటను పరాజయమును పొందరు. ఇదే విషయము నారాయణ పరా సర్వే అనుచూ తెలపబడింది. అనగా నారాయణ పరుడైన వాడు నరకమునకు పంపబడిను లేదా స్వర్గమునకు ఉద్ధరింపబడిను ఎచ్చోటను భయమునకు గురికాడు. భాగవతం 6వ స్కందంలో చెప్పింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఈ యొక్క యోగం యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏమంటున్నారు, ప్రాణాయామం మాత్రమే కాదు, యోగం యొక్క మెయిన్ ఉద్దేశం ఇంద్రియాలని మనస్సుని నియంత్రించటం. అలా ఇంద్రియాలని మనస్సును నియంత్రించినటువంటి యోగికి మాత్రమే భగవంతుడు నుంచి వరదానం పొందేటువంటి అర్హతని కలిగి ఉంటాడు, భగవంతుడి యొక్క కరుణని పొందేటువంటి అర్హతని కలిగి ఉంటాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా మరి ఓన్లీ యోగమే చేస్తాను అంటే నేను ఓన్లీ ఆసనాలే చేస్తాను, నేను ఓన్లీ ప్రాణాయామమే చేస్తాను, ప్రాణాయామం చేస్తే ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి కదా అని అనుకుంటే కొంతవరకు ఎస్ నిజమే. కానీ మీరు కనుక అది భగవద్భక్తి భావనలో కనుక చెయ్యకపోతే ఆ ప్రాణాయామం ద్వారా కూడా ఇంద్రియాలను నిగ్రహించడం కష్టమవుతుంది. ఏదైతే పర్పస్ తోటి మీరు యోగం స్టార్ట్ చేస్తారో ఆ పర్పస్ కూడా సాల్వ్ అవ్వదన్నమాట. అందుకనే భగవద్భక్తి భావనలోనే ఆ కర్మని చేసినప్పుడు మాత్రమే మన ఇంద్రియాలు సరిగా నిగ్రహింపబడి మనం భగవత్ కరుణకి ప్రాప్తులమవుతాం. యస్య వాచ ప్రజా సర్వ, యస్య వాచ ప్రజా సర్వ, గావస్తన్యేవ యాంత్రితాః, గావస్తన్యేవ యాంత్రితాః యంత్రితాః, హరంతి బలి మాయస్ హరంత బలి మాయా తాస్తస్మై, హరంత బలి మాయా తాస్తస్మై, ముఖ్యాయతే నమః ముఖ్యాయతే నమః. ముప్పుకు వేయబడినటువంటి తాడు చేత వృషభమును నడుపబడినట్లుగా విశ్వమనందల జీవులందరూ వేద నిర్దేశములచే నడపబడదు. వేద వాంగ్మయమునందు విధింపబడినటువంటి నియమములను ఎవ్వరూ ఉల్లంఘింపజాలరు. అట్టి వేదములను వసగినటువంటి ప్రధాన పురుషునకు నా మనస్సులు. అంటే వేదాలను ఎవరు ఇచ్చారండి మనకి? బ్రహ్మదేవుడు. అంటే కృష్ణుడి ద్వారా బ్రహ్మదేవుడికి వేదాజ్ఞానం వచ్చినా ఆ వేద జ్ఞానాన్ని ఈ భౌతిక లోకంలోకి విస్తరింపచేసినటువంటిది. సో అలాంటి వేదాలను ఇచ్చినటువంటి నీవు ఆ వేదాలలో ఏం చెప్పావు? విధి నియమాలు చెప్పావు, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పావు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను ఉపయోగించుకొని మాత్రమే ఈ లోకంలో భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా నడుచుకోవాలి. ఎలా? ఒక వృషభానికి ముక్కుకు కట్టినటువంటి తాడు ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో ఆ విధంగా ఈ వేదాలలో చెప్పబడినటువంటి నియమాలు మనుషుల యొక్క జీవనాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. సో ఆ విధంగా కంట్రోల్ చేయగలిగినటువంటి వేదాలని నువ్వు మాకు అందించావు. అలాంటి నీకు, నువ్వు ప్రధాన పురుషుడు, అలాంటి ప్రధాన పురుషుడైనటువంటి నీకు మా నమస్సులు అని చెప్తున్నారు. వేద వాంగ్మయము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శాసనమై ఉన్నది. రాజ్య చట్టమును ఎవ్వరూ ఉల్లంఘించలేని రీతిగా వేద వాంగ్మయముల ఎందు వసగబడినటువంటి నిర్దేశములను ఎవ్వరూ ఉల్లంఘింపజాలరు. జీవితమునందు నిజలాభమును కోరి ఏ జీవుడైనను వేద నిర్దేశమును అనుసరించే వర్తించవలెను. ఇంద్రియ భోగము కొరకై ఈ భౌతిక జగమునకు వచ్చినటువంటి భర్త జీవులు వేద నిర్దేశములచే క్రమపరతబడుదురు. ఇంద్రియ భోగము అనేది ఉప్పు వంటిది. ఉప్పును ఎవరును అతిగా కానీ కొద్దిగా కానీ వాడబోరు. ఆహారమును రుచిగా చేయుటకు దానిని మనుషుడు తగినటువంటి పాళ్లలో ఉపయోగించును. అదేవిధముగా ఈ భౌతిక జగమునకు వచ్చినటువంటి భర్త జీవుడు వేద వాంగ్మయముల నిర్దేశానుసారమే తమ ఇంద్రియములను ఉపయోగించుకునవలెను. లేనిచో అవి మరింత దుఃఖమయ స్థితిలో పడవేయగలవు. వేద నియమములను సాక్షాత్తుగా భగవానుడే తయారు చేసి ఉన్నందున ఏ మానవుడు కానీ దేవత కానీ అట్టి నియమములను తయారు చేయజాలరు. అంటే భగవంతుడు తయారు చేసినటువంటి వేద నియమాలు ఎలా ఉంటాయండి? అంటే ఇంద్రియ భోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి వాడుకు కూడా నియమితమైనటువంటి నియమిత అంటే కంట్రోల్డ్ మేనర్లో
ఇంద్రియ భోగం చేసే విధంగా వేద నియమాలు అనేటువంటివి మనకి ఇవ్వబడ్డాయి. సో ఒకవేళ ఈ వేద నియమాల ప్రకారం కనుక మనం చెయ్యకపోతే, లేదు అంటే వేద నియమాలని మనం మిస్యూజ్ చేసుకుంటే, అంటే వేద నియమాల్లో కూడా ఇంద్రియ భోగం చేయదు అని చెప్పేసి మనం కనుక వాటిని మిస్యూజ్ చేసుకుంటే మనం మళ్ళీ భౌతిక లోకంలో పతనం చెందుతాం అన్నమాట. ఎందుకు అంటే మనం భౌతిక లోకంలో పతనం చెందడానికి కారణమైనటువంటిది ఒకే ఒక శత్రువు ఏమిటి అంటే అండి కామక్రోధం, కామం అంటే కోరికలు. సో ఈ కోరికల వలన ఇంద్రియ భోగం వలన మాత్రమే మనం పతనం చెందుతాము. అలాంటి ఇంద్రియ భోగం అనేది నియమిత ధోరణిలో చేసేందుకు వీలుగా వేదాల్లో నిర్దేశించబడింది. బద్ధజీవుడైనటువంటి వాడు ఇంద్రియ భోగం చేయకుండా ఉండలేడు. అంటే ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి జీవి కూడా ఇంద్రియ భోగం చేయాల్సిందే. అందుకని వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం. వాడు చేసేటువంటి ఇంద్రియ భోగానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది అవసరం. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కనుక ఒకవేళ ఇంద్రియ భోగం జరిగితే అప్పుడు నువ్వు బద్ధ జీవనంలో నుంచి కొంచెం ఉద్ధరింపబడడానికి అవకాశం ఉంటుంది అని. అయితే ఈ రూల్స్ని ఎవరు తయారు చేశారండి? స్వయంగా భగవానుడే తయారు చేశాడు. కాబట్టి ఏ దేవతను కూడా, ఏ మానవుడు కూడా అలాంటి నియమాలను తయారు చేయలేడు అని చెప్తున్నారు. సత్వం విదత్సు శంభూమం తమసాలుక్త కర్మణాం అభద్రధయయా దృష్ట్యా ఆపన్నానర్హసీత్ శిక్షుతుం. దేవతలు బ్రహ్మదేవుని ప్రార్థించిరి, మేము దుఃఖమయ స్థితి ఎందు పడినటువంటి కారణ దయయుంచి కరుణాదృక్కులతో మమ్ముగాంచు. అంధకారము వలన మా కర్మలన్నీను నిలిచిపోయినవి. ఇప్పుడు మేము ఉన్నటువంటి అంధకారం వల్ల మా బాధ్యతల్ని మేము నిర్వర్తించలేకపోతున్నాము. మా మీద కరుణ ఉంచి మాకు ఈ దుఃఖమయ స్థితి నుంచి మమ్మల్ని బయటపడేయి అని చెప్పేసి దేవతలు బ్రహ్మదేవుని అడుగుతున్నారు. విశ్వమందంతటను వ్యాపించి ఉన్నటువంటి అంధకారము కారణమున సమస్త లోకముల కర్మకలాపములు పూర్తిగా నిలిచిపోయాను. అంటే పుట్టకముందే విశ్వంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందండి. భూలోకమునందలి ఉత్తర దక్షిణ ధ్రువముల యందు కొన్ని మార్లు పగలు రేయి అనే భేదములు లేకుండును. అదే విధముగా విశ్వమునందు వివిధ లోకములకు సూర్యకాంతి చేరినప్పుడు పగలు రేయి నడుమ భేదం ఏదీను ఉండదు. అంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో, ఈ భౌతిక లోకంలో కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో పగలు రాత్రి అనేటువంటి డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. అంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు అంతా అంధకారమే ఉండిపోయింది, సూర్యకాంతి లేకుండా ఉండిపోయింది. అందుకనే ఇప్పుడు మాకు పగలే రాత్రి అనేటువంటి డిఫరెన్సే లేకుండా అయిపోయింది. కాబట్టి మా కర్మలన్నీ కూడా ఆగిపోయాయి. అందుకు మీరు మాకు దుఃఖమయ స్థితిలో ఉన్నాం మేము, మమ్మల్ని ఈ దుఃఖమయ స్థితి నుంచి బయటపడేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. విశ్వమందంతటము వ్యాపించి ఉన్నటువంటి అంధకారము కారణమున సమస్త లోకముల కర్మకలాపములు పూర్తిగా నిలిచిపోయిన భూలోకమునందలి ఉత్తర దక్షిణ ధ్రువముల యందు కొన్ని మార్లు పగలు రేయి అనే భేదములు లేకుండా. అదే విధముగా విశ్వమునందలి వివిధ లోకములకు సూర్యకాంతి చేరినప్పుడు పగలు రేయి అనే భేదము ఏదీను ఉండదు. సూర్యకాంతి లేకపోతే ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, పగలు అనేది ఉండదు, అంతా ఒకలాగే ఉంటుంది. ఏష దేవాదితేర్ గర్భం ఓజః కాశ్యపమర్పితం ఓజః కాశ్యపమర్పితం దశస్తి మిరయన్ సర్వా దశస్తి మిరయన్ సర్వా వర్ధతేగ్నిరివైధసి. ఇంధనము అగ్నిని వర్ధిల్లజేయినట్లుగా కశ్యపముని వీర్యము చే తయారైనటువంటి దితి గర్భము విశ్వమందంతటను అంధకారమును కలుగజేసింది. ఏ విధంగా అయితే ఇంధనం ఎంత అగ్నిని అయితే ప్రజ్వలజేస్తుందో ఆ విధంగా ఆయన వీర్యం ద్వారా తయారు చేయబడినటువంటి దితి గర్భంలో ఉన్నటువంటి పుత్రుల వల్ల ఈ విశ్వమన్నంతా కూడా అంధకారం కలుగజేసింది అని చెప్తున్నారు. విశ్వమన్నంతటను వ్యాపించి ఉన్నటువంటి అంధకారము కశ్యపముని వీర్యము చే తయారైనటువంటి దితి గర్భము వలనే కలిగినది అని ఇచ్చట వివరించబడినది. మైత్రేయ ఉవాచ సా ప్రహస్య మహాబాహో
सप्रहस्य महाभाहो भगवान शब्द गोचर भगवान शब्द गोचर प्रत्याचष्टात्म भूर्देवान प्रत्याचष्टात्म भूर्देवान प्रीणन रुचिरया गिरा प्रीणन रुचिरया गिरा శ్రీ మైత్రేయుడు పలికెను శబ్ద గోచరుడు బ్రహ్మదేవుడు ఆ విధముగా దేవతల ప్రార్థనలు చేయి మనమందిన వాడై వారిని సంతృష్టి పరపై ఎత్తి అంటే ఇప్పుడు మైత్రేయుడు చెప్తున్నారు ఏమంటండి విదురుడికి మరి దేవతలు ప్రార్థించిన తర్వాత విన్నటువంటి బ్రహ్మదేవుడు వాళ్ళని సంతృష్టి పరచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మదేవుడు అని దితి యొక్క దుష్కర్మను బ్రహ్మదేవుడు అవగతం చేసుకునగలిగాను కనుకనే పరిస్థితిని అంతటినీ తలచి అతడు మందహాసము చేశాను పిదప అతడు ఉన్నటువంటి దేవతలు అవగతం చేసుకునగలిగే రీతిలో సమాధానం అనుకోసినట్టు ఆరంభించను అంటే ఆయన మనసులో ధ్యానం ద్వారానే ఆయన తెలుసుకోగలుగుతారనమాట ఎక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు ఈ పరిస్థితి ఉంది అనేటువంటి విషయం ఆ విషయాన్ని తెలుసుకున్నారు దితి యొక్క గర్భధారణ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి విషయం విషయం తెలుసును అన్నటువంటి భావన మనసు ముఖం మీద కనిపించింది అనమాట ఆ ముఖం మీద అప్పుడు కనిపించినటువంటి భావన కొంచెం మందహాసం అంటే నాకు విషయం అవగతం అయిపోయింది అని చెప్పేటువంటి బాడీ లాంగ్వేజ్ అనమాట అది అలా మందహాసం చేసినటువంటి ఆయన సమాధానం చెప్పడం స్టార్ట్ చేశారు బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ మానసామే సుతాయుష్మాత్ మానసామే సుతాయుష్మాత్ పూర్వజాసనకాదయః పూర్వజాసనకాదయః చేరుర్విహాయ సాలోకాల్ చేరుర్విహాయ సాలోకాల్ లోకేషు విగతస్పృహః లోకేషు విగతస్పృహః బ్రహ్మదేవుడు పలికెను నా మానస పుత్రులకు సనక సనాతన సనందన సనత్ కుమారులు మీకు ముందు పుట్టినవారు కొన్ని మార్లు వారు ఎటువంటి విశేషముకు కోరిక లేకయే భౌతిక ఆధ్యాత్మిక ఆకాశముల యందు సంచరించు అంటే స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయం సనక సనందాదులతో స్టార్ట్ చేశారన్నమాట ఎందుకు జరిగింది అనేటువంటి విషయం ఏమని చెప్తున్నారు సనక సనందాదులు నా యొక్క మానస పుత్రులు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు అనేటువంటి దానికి ఒక కారణం అనేది ఉండవసరలేదు ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఆ విధంగా వాళ్ళు ఆధ్యాత్మిక భౌతిక లోకాల్లో తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు కోరిక అనుదాన్ని చర్చించినప్పుడు ఇంద్రియ భోగ కోరికనే మనము అన్వయింతుము గాని అన్వయింతుము గాని సనక సనంద సనాతన సనందన సనత్ కుమారులు వంటి సాధు పురుషులు ఎటువంటి భౌతిక కోరికను కలిగి ఉండరు ఆయనను భక్తి యోగము ప్రచారం చేయుటకే తమ ఇచ్ఛానుసారము వారి కొన్ని మార్లు విశ్వం వంద అంతటను పర్యటించరు అంటే మనం విశ్వాన్ని పర్యటించేటువంటి విధంగా కంపేర్ చేయడానికి లేదనమాట సనక సనందాదుల విశ్వ పర్యటన అనేది మనం ఏదో విహారయాత్రలకి వెళ్ళినట్లు చేసేటువంటి పర్యటనతో సమానం కాదు మనం ఎందుకు వెళ్తామండి విహారయాత్రలకి మన కోరికలను తీర్చుకోవడం కోసం కానీ సనక సనందాదుల కోరికలు ఎలా ఉంటాయండి ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు ఏమిటి ఈ విశ్వంలో ఉన్నటువంటి బద్ధజీవులందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం వాళ్ళ విశ్వం మొత్తంలో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ తిరగగలరు ప్రభుజీ ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు కదా పలికినన్నారు కదా నా మానస పుత్రుల సనక సనందనాథులు మీకు ముందు పుట్టిన వారనేసి అది దేవతల కంటే ముందు వచ్చారు కదండి వాళ్ళు ఫస్ట్ వచ్చిన జీవులు వాళ్ళే కదా దేవతలను ఉద్దేశించాడు దేవతలు కదా బ్రహ్మదేవుని అడిగారు అప్పుడు దేవతలకి చెప్తున్నారు దేవతలకి చెప్తున్నారు భగవతో వైకుంఠశ్యామలాత్మనః యయుర్వైకుంఠనిలయం సర్వలోకనమస్కృతం ఆ విధముగా విశ్వములన్నింటినీ పర్యటించినటువంటి పిదప వారు ఆధ్యాత్మిక ఆకాశమునందును ప్రవేశించిరి సమస్త భౌతిక కల్మషముల నుండి విడిపడినందున అంటే వాళ్ళు ఏ లోకం నుంచి ఏ లోకానికైనా వెళ్ళగలరు చివరికి ఈ భౌతిక లోకాన్ని దాటిపోయి ఆధ్యాత్మిక లోకానికి కూడా వెళ్ళిపోయారట అంటే ఈ భౌతికలో విశ్వం అంటే ఈ భౌతిక లోకమే లోకంలోనే పర్యటిస్తారు అని కాదు వీళ్ళు భౌతిక విశ్వంలోనే కాకుండా ఆధ్యాత్మిక విశ్వంలో కూడా పర్యటించగలరు
అంటే నారదుల వారిలాగా. సో సమస్త భౌతిక కల్మషాల నుంచి విడిపోయారు కాబట్టే వాళ్ళకి అది సాధ్యమైంది. ఆధ్యాత్మిక ఆకాశమును వైకుంఠములుగా పిలువబడు ఆధ్యాత్మిక లోకములు కలవు. అవి పూర్ణ పురుషోత్తముడు భగవానునికి మరియు అతని విశుద్ధ భక్తులకు నివాస స్థానము. సమస్త భౌతిక లోక వాసులచే అవి వందనీయములై ఉన్నవి. అంటే భౌతిక వాసులు అందరూ కూడా నమస్కరించాల్సినటువంటి స్థితిలో ఉంటాయి అన్నమాట ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వైకుంఠ లోకాలు. వైకుంఠ లోకాల్లో ఎవరుంటారంట, ఎవరికి నివాస స్థానాలు అంటే వైకుంఠ లోకం భగవానుడికి భగవంతుడి యొక్క భక్తులకి నివాస స్థానాలు. సో అలాంటి నివాస స్థానమైనటువంటి వైకుంఠ లోకానికి సనక సనందాదులు వెళ్ళారట. భౌతిక జగత్తు చింతాగ్రస్తమునకు దుఃఖమునకు దుఃఖమును అయ్యుండెను. అత్యున్నత లోకము మొదలుకొని అంధమయము అంధమగు అధమమగు పాతాళము వరకు ఏ లోకమునందైనను ప్రతి జీవుడును చింతాగ్రస్తుడు దుఃఖభావుడే అయ్యుండును. ఈ భౌతిక జగములందు ఎవ్వరును శాశ్వతముగా జీవింపకపోవుటయే అందులకు కారణము. కానీ నిజమునకు జీవులు సనాతనులు శాశ్వతులు. వారు శాశ్వత గృహమునే కోరుదురు. కానీ భౌతిక జగమునందు తాత్కాలిక వాసమును అంగీకరించనందున వారు సహజముగానే దుఃఖపూర్ణులయ్యుందురు. ఆధ్యాత్మిక ఆకాశమునందలి లోకములు వైకుంఠ లోకములు అని పిలువబడును. దానికి కారణము ఆ లోకవాసులు సమస్త దుఃఖముల నుండి విడివడి ఉండటయే. వారికి జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనేది ప్రశ్నయే ఉండదు. కనుకనే వారు దుఃఖభావులుగా లేరు. అట్టి వైకుంఠ వాసులకు విరుద్ధంగా భౌతిక వాసులు సర్వదా జన్మ మృత్యు జర వ్యాధి భయమును కలిగి ఉందరు. కనుకనే వారు దుఃఖపూర్ణులై ఉందరు. అంటే ఇక్కడ భౌతిక లోకానికి ఆధ్యాత్మిక లోకానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. భౌతిక లోకంలో 14 లోకాల్లో ఎక్కడ బ్రహ్మలోకం మొదలుకొని పాతాళ లోకం వరకు 14 లోకాల్లో ఏ లోకంలోకి వెళ్ళినా కానీ కష్టం దుఃఖం అనేటువంటిది తప్పదు. ఏంటిది ఆ దుఃఖం అంటే జన్మ మృత్యుకు జర వ్యాధి అనేటువంటి 4 ప్రాబ్లమ్స్. ఈ 4 ప్రాబ్లమ్స్ లేనటువంటి ప్రదేశం ఈ భౌతిక లోకంలో లేదు. ఈ 4 ప్రాబ్లమ్స్ లేనటువంటి ప్రదేశం ఎక్కడ ఉందంటే ఆధ్యాత్మిక లోకంలోనే ఉంది, అది వైకుంఠం. వైకుంఠం అంటే దుఃఖాలు లేనటువంటి ప్రదేశం, ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి ప్రదేశం. సో అలాంటి ప్రదేశం వైకుంఠం అనేటువంటి వివరణ ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఎవరు కూడా దుఃఖభావులు ఉండరు. భౌతిక లోకాలకి విరుద్ధంగా ఉంటుందన్నమాట వైకుంఠ లోకంలో పరిస్థితి. ఏంటిది భౌతిక లోకానికి విరుద్ధంగా అంటే ఏంటి, ఇక్కడ జన్మ మృత్యు జరావ్యాధులు ఉంటే అక్కడ జన్మ మృత్యు జరావ్యాధులు ఉండవు అని. వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠ మూర్తయః సర్వే వైకుంఠ మూర్తయః యో అనిమిత్త నిమిత్తేన యే అనిమిత్త నిమిత్తేన ధర్మే నారాధయన్ హరిం ధర్మే నారాధయన్ హరిం. వైకుంఠ లోకముల యందలి పురుషులందరూ రూపములో దేవదేవుణ్ణి పోలి ఉందరు. వారందరూ ఇంద్రియ భోగవాంచ లేకుండా హరిసేవ హరిసేవనమును నెలకొందరు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే భగవంతుడిని పోలి ఉంటారు, దేవదేవుణ్ణే పోలి ఉంటారు. అంటే పోలికలు చూస్తే సేమ్ దేవుళ్ళనే ఉంటారు అనమాట. దేవదేవుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళకి అక్కడ ఇంద్రియ భోగం అనేది ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక బాధ్యత ఏమిటి అంటే హరిసేవ, అంటే శ్రీకృష్ణ భగవాన్ సేవ. వైకుంఠలోక వాసులు మరియు వైకుంఠలోక జీవనము అనే అంశములు ఈ శ్లోకమున వర్ణింపబడి కల్లోక వాసులందరూ నారాయణునే పోలియుందురు. వైకుంఠ లోకముల యందు శ్రీకృష్ణుని ప్రధాన అంశము చతుర్భుజ నారాయణుడే అధిష్టాన దైవం. ఇక వైకుంఠ లోకవాసులు సైతము చతుర్భుజులై ఉందరు. అంటే భౌతిక జగమనందు గల మనకు అనుభవములకు విరుద్ధముగా, అంటే ఇక్కడ ఎవరు కూడా 4 చేతులతో ఉండరండి. వైకుంఠ లోకవాసులు భగవాను పోలి ఉంటారు. వైకుంఠ లోకంలో అధిష్టాన దైవం ఎవరండి, చతుర్భుజ నారాయణుడు. చతుర్భుజ నారాయణ రూపంలోనే అక్కడ ఉండేటువంటి జీవులందరూ కూడా ఉంటారు. అంటే వాళ్ళందరికీ కూడా 4 చేతులు ఉంటాయి అని చెప్పారు. భౌతిక జగమున ఎచ్చోటను మనం చతుర్భుజుడైనటువంటి మానవుని గాంచబో. వైకుంఠ లోకమున హరిసేవనము తప్ప అన్యముకు కర్మ లేదు. ఆ సేవ వాంఛాయుతముగా నిర్వహింపబడదు. ప్రతి సేవయు ఏదో ఒక ప్రత్యేక ఫలితమును కలుగజేసినను భక్తులు మాత్రం తమ కోరికలు తీరవలను అని ఎన్నడను అభిలషింపరు. నిజమునకు వారి కోరికలు శ్రీకృష్ణ భగవానుని దివ్యముకు ప్రేమయుత సేవను నిర్వహించుట చేతనే పూర్ణమైపోను. అంటే అక్కడ వాళ్ళు చేసేటువంటి భగవత్ సేవ ఏదైతే ఉందో అది వాళ్ళ ఇష్టంతో చేస్తారన్నమాట. ఇక్కడలాగా
ఓకే ఈ ప్రభుజీ ఇది చెప్పారు కాబట్టి నేను ఇది చేస్తాను, లేకపోతే ఈ మాతాజీ ఇది చెప్పారు కాబట్టి నేను ఇది చేస్తాను, లేకపోతే వాళ్ళు వీళ్ళు మన సీనియర్స్ చెప్పినటువంటి మన పనుల్ని మనం బాధ్యతగా స్వీకరించి చేస్తాం. కానీ అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేస్తాం. అంటే కొన్ని కొన్నిసార్లు ఇష్టం కూడా ఉండదు, అయినా సరే గురువు చెప్పారు కాబట్టి లేకపోతే సీనియర్ చెప్పారు కాబట్టి చేస్తాం. కానీ అక్కడ అలా ఉండదు, చేసేటువంటి ప్రతి పని ఇష్టంగానే ఉంటుందన్నమాట, ప్రేమతోనే చేస్తారు. అందుకనే అది వైకుంఠలోకంలో ఉండేటువంటి జీవుల యొక్క లక్షణాలు అలా ఉంటాయి. అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే వైకుంఠలోకంలో ఉండేటువంటి జీవుల లక్షణాలు, వైకుంఠలోకం యొక్క లక్షణము, వైకుంఠలోకంలో ఉండే భగవానుడి లక్షణం అనేటువంటిది వివరణగా ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. యత్ర చాద్యః పుమానాస్తే, యత్ర చాద్యః పుమానాస్తే భగవాన్ శబ్దగోచరః, భగవాన్ శబ్దగోచరః సత్వం విష్టభ్య విరజం, సత్వం విష్టభ్య విరజం స్వానానో మృడయన్ వృషః, స్వానానో మృడయన్ వృషః. వైకుంఠ లోకముల యందు ఆది పురుషుడును వేద వైద్యుడును అగు భగవానుడు విరాజిల్లుచుండు. రజోగుణములకు గాని తమోగుణములకు గాని ఎట్టి స్థానము లేకుండా అతడు శుద్ధ సత్వగుణ పూర్ణుడై ఉండు. భక్తుల ధార్మిక పురోగతికి అతడు దోహదమగును. అంటే అలాంటి వైకుంఠ లోకంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా ఉంటారు అనేటువంటి విషయానికి ఇంకొకటి సమాధానం ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. ఎందుకు వాళ్ళందరూ అంత ప్రేమగా అంత భక్తిగా ఇష్టంగా శ్రీకృష్ణ భగవానుడికి సేవలు ఎందుకు చేస్తారు వైకుంఠ లోకంలో ఉండేటువంటి వాళ్ళు అంటే, అక్కడ రజోగుణానికి తమోగుణానికి తావు లేదు. అక్కడ ఉన్నటువంటి సత్వగుణం కూడా శుద్ధ సత్వగుణం. అందుకని శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు అలానే ఉంటాయి అన్నమాట. ఒకవేళ భౌతిక విషయంలో కూడా ఎవరైనా శుద్ధ సత్వగుణాన్ని కలిగినటువంటి వ్యక్తి ఉంటే ఆయన కూడా అలానే ఉంటారు. ఆధ్యాత్మిక లోకంలో వైకుంఠ లోకంలో ఉన్నటువంటి చతుర్భుజ రూపంలో నారాయణ రూపంలో ఉన్నటువంటి జీవులు ఏ విధంగా అయితే స్వభావాన్ని కలిగి ఉంటారో అదే స్వభావాన్ని ఈ భౌతిక విశ్వంలో ఉండి కూడా కలిగి ఉంటారనమాట. అంటే వాళ్ళని ముక్త పురుషులు అంటారు. ఆధ్యాత్మిక ఆకాశమునందలి భగవద్ధామము వేద వర్ణనల నుండి శ్రవణము చేయటం ద్వారా తప్ప అన్యముకు ఏ ఇతర విధానమును అవగతము కావు. అంటే అలాంటి ఆ ధామాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? సైన్స్ ద్వారా మనం అర్థం చేసుకోలేము దాన్ని. దాన్ని వేదాల్లో వేదాల్లో చెప్పబడినటువంటి వర్ణనల ద్వారానే మనం అర్థం చేసుకోగలము అని చెప్తారు. దాని చెంతకు పోయి ఎవరును చూడజాలరు. ఈ భౌతిక జగమనందును యాంత్రిక వాహనము ద్వారా అత్యంత దూరస్థానములకు ఏక పైకము చెల్లింపజాలరని చాలని వారు కేవలం ప్రామాణికమైన పుస్తకముల ద్వారానే ఆ స్థానమును గురించి తెలుసుకునగలరు. అంటే మనం ఈ లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి యాంత్రికం ఏదైతే ఉందో, యంత్రాలు ఏమైతే ఉన్నాయో, అంటే ఏరోప్లేన్స్ లేకపోతే ర్యాకెట్స్ ఏమైతే ఉన్నాయో, వాటిని మనం కనుక అద్రోహించి మనం ఇంకొక చోటికి ఎక్కడికో ప్రయాణించి అక్కడ లోకం గురించి అక్కడ విషయాల గురించి చర్చిద్దామన్నా కానీ అలా చేయటానికి కూడా అవసరమయ్యేటువంటి ఖర్చును కూడా భరాయించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఇక్కడి నుంచి అక్కడికి పోకుండగానే అలాంటి యంత్రాలను ఉపయోగించకుండగానే వేదాలలో చెప్పబడినటువంటి వివరణల ద్వారా మనం ఆ యొక్క లోకాన్ని మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. కేవలం ప్రామాణికమైన పుస్తకముల ద్వారానే ఆ స్థానమును గురించి తెలుసుకునగలరు. అదే విధముగా ఆధ్యాత్మిక లోకముల ఆకాశమునందలి వైకుంఠ లోకములు ఈ భౌతిక జగత్తునకు పరముగా ఉన్నవి. అంతరిక్షమున ప్రయాణంపై యత్నించునట్టి నవీన శాస్త్రజ్ఞులు విశ్వమునందలి అత్యున్నత లోకముల విషయమును అటు ఉంచి అతి చేరువులో ఉన్నటువంటి చంద్రలోకములకు చేరుటకును మిక్కిలి కష్టమును పొందుచున్నారు. వారు భౌతిక ఆకాశములకు పరముగా పోయి ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించి తామే స్వయముగా ఆధ్యాత్మిక లోకములకు కాంచగలుగుటకు ఎట్టి అవకాశము లేదు. అంటే వైకుంఠం కనుక ఆధ్యాత్మిక ఆకాశమునందలి భగవద్ధామము కేవలం ప్రామాణికమగు వేదముల పురాణముల ద్వారానే అవగతం కాగలదు. అంటే భౌతిక లోకంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఎంతో ప్రయత్నం చేసి ఎంతో కష్టపడితే కూడా కనీసంగా మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి చంద్రుడి దగ్గరకు కూడా వెళ్ళి ఉండలేనటువంటి పరిస్థితి, చంద్రుడి దగ్గరకు కూడా వెళ్ళడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు అంతకంటే ఎన్నో వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకానికి వాళ్ళు ఎక్కడ ప్రయాణించగలరు? ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి లోకం గురించి వాళ్ళు ఏం తెలుసుకోగలరు? కాబట్టి ఈ ఆధ్యాత్మిక లోకాన్ని నుంచి తెలుసుకోగలిగినటువంటి ఒకే ఒక సోర్స్ ఏమిటంటే వేదాల్లో చెప్పబడినటువంటి పురాణాల్లో చెప్పబడినటువంటి విషయాలు అని చెప్తున్నారు.
భౌతిక జగమునందు సత్వగుణము రజోగుణము తమోగుణము అనే మూడు భౌతిక గుణములు కలవు. కానీ ఆధ్యాత్మిక జగమునందు రజస్తమో గుణములు లేశ మాత్రముగానైనను ఉండవు. రజోగుణముచే కానీ తమోగుణముచే కానీ కొద్దిగా కూడా మలిన పడనట్టి కేవల సత్వగుణమే అచట కూడును. భౌతిక జగమునందు ఎవరేని పూర్తిగా సత్వగుణమునందు ఉన్నప్పటికీ రజస్తమో గుణముల లేశమాత్ర సంపర్కముచే కొన్ని మార్లు కలుషితమవుచుండు. కానీ వైకుంఠ జగత్తునందు మాత్రం కేవలం విశుద్ధ రూపమునో గల సత్వగుణమే నిలకొనియుండు. ఈ లోకములయందు భగవానుడు మరియు అతని భక్తులు వసించియుందురు. అంతేకాక ఒకే దివ్య గుణమును కలిగియుందురు. ఆ వైకుంఠ లోకములు వైష్ణవులకు పరమప్రియములై ఉండును. ఆ పరమ భక్తులు భగవద్ధామము వైపునకు పురోగమించుటకై భగవానుడు స్వయంగా సహాయము కోసగును. అంటే వాళ్ళే అలాంటి భక్తులు ఎవరైతే ఇక్కడ శుద్ధ భక్తులు ఉంటారు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నారండి, మరి సత్వగుణం అక్కడే ఉందా? సత్వగుణం మరి భౌతిక లోకంలో లేదా? మరి మనం అంటాం కదా మూడు గుణాలు ఉన్నాయి, సత్వగుణము రజోగుణము తమోగుణము ప్రభావంతో మనం ఈ భౌతిక లోకంలో ఉన్నాము అంటున్నారు కదా. అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం విడివిడిగా కూడా ఉంటాయా లేకపోతే కలిసి సమ్మిళితమై ఉంటాయా అంటే ఉంటాయి. సత్వగుణం కూడా ఉంటుంది కానీ రజోగుణము తమోగుణం యొక్క ప్రభావంతో కూడా సమ్మిళితమై ఉంటుంది అనమాట సత్వగుణం. అందుకనే భౌతిక లోకంలో ఉండేటువంటి సత్వగుణము వైకుంఠ లోకాల్లో ఉండేటువంటి సత్వగుణము సమానం కాదు, సేమ్ కాదు. ఎందుకు అంటే అక్కడ రజోతమో గుణం అనేటువంటి ఉండేటువంటి తావే లేదు అక్కడ. ఇక్కడ రజోగుణము తమోగుణం కూడా ఉంది కాబట్టి ఈ రజోగుణంతో కొంచెం మిశ్రితమై ఉంటుంది లేకపోతే తమోగుణంతో కొంచెం మిశ్రితమైనటువంటి సత్వగుణం మనకి ఉండేటువంటి అవకాశం ఉంది అనమాట. అలా ఉండడం వల్ల మన యొక్క సత్వగుణము శుద్ధ సత్వగుణం కాదు. అలా కాకపోవడం వల్లనే మనం వైకుంఠ లోకంలో ఉండేటువంటి జీవుల యొక్క లక్షణాలను మనం కలిగి ఉండవు అన్నమాట. అది ఎత్ర నైశ్రేయ సన్నామా ఎత్ర నైశ్రేయ ఎత్ర నైశ్రేయ సన్నామా వనం కామ దుర్ఘైర్ద్రుమై వనం కామ దుర్ఘైర్ద్రుమై సర్వర్తు శ్రీభిర్విభ్రాజత్ సర్వర్తు శ్రీభిర్విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమాత్ కైవల్యమివ మూర్తిమాత్. ఆ వైకుంఠ లోకముల యందు పరమ మంగళకరమైనటువంటి పెక్కుపు వనములు కలవు. వాని ఎందుగల తురుపులు తరుపులు కల్పవృక్షములు. వైకుంఠ లోకముల యందుల ప్రతిదీను ఆధ్యాత్మికమును మూర్తిమంతమును అయ్యున్నందున ఆ వృక్షములు అన్ని ఋతువుల యందును ఫలపుష్ప భరితమై ఉండును. వైకుంఠ లోకాల్లో ఉండేటువంటి వృక్షాల యొక్క లక్షణాలను గుర్తిస్తున్నారు. సో ఎలా ఉంటాయంట, కల్పవృక్షాలు తరువులు అంటే పెద్ద వృక్షాలు అంట, కల్పవృక్షములు. వైకుంఠ లోకంలో ఉండేటువంటి ప్రతిదీ కూడా ఆధ్యాత్మికాన్ని కలిగి ఉంటుంది, ఆధ్యాత్మికతతో ఉంటుంది కాబట్టి ఇక్కడలాగా సీజనల్గా పువ్వులు సీజనల్గా పళ్ళు రావడం అనేది ఉండదన్నమాట. ఏ సీజను అన్ని సీజన్లు ఒకే విధంగా ఉంటుంది, అన్ని సీజన్లోనూ పళ్ళు పువ్వులు ఉంటాయి అన్నమాట, ఫలపుష్ప భరితమై ఉంటుంది అని చెప్తుంది. వైకుంఠ లోకముల యందు స్థలము వృక్షములు పండ్లు పుష్పములు గోవులు మొదలగు సమస్తము పూర్తిగా ఆధ్యాత్మికమైనట్టివి మరియు మూర్తిమంతమైనట్టివి. అచ్చటి తరువులు కల్పవృక్షములు. భౌతిక జగమునందు గల వృక్షములు భౌతిక శక్తి ఆజ్ఞానుసారమే పుష్ప ఫలములను ఉత్పత్తి కావించరు. కానీ వైకుంఠ లోకముల యందలి మాత్రం వృక్షములు స్థలము తల్లోక వాసులు జంతువులు సమస్తము ఆధ్యాత్మికమైనవే. వృక్షము జంతువు నడుమ గాని లేదా జంతువు పురుషుని నడుమ గాని ఎట్టి భేదము ఉండదు. అంటే ఇక్కడ ఉన్నట్టు అలాంటి డిఫరెన్సెస్ అనేవి అక్కడ ఉన్నమాట, అన్ని ఒకేలాంటి స్థాయిలోనే ఉంటాయి. ప్రతియు ఆధ్యాత్మిక రూపమును కలిగి ఉన్నది అని మూర్తిమత్ అను పదము ఇచ్చట సూచించుచున్నది. నిరాకారవాదులు ధారణ చేయనట్టు నిరాకార తత్వము ఈ శ్లోకమున నిరసించుచున్నట్టిది. వైకుంఠ లోకముల యందు ప్రతిదీను ఆధ్యాత్మికమే అయినప్పటికీ ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకము రూపమును కలిగి ఉన్నది. వృక్షములు పురుషులు సమస్తము రూపసహితమై ఉండును. సమస్తము ఆధ్యాత్మికమే అయినందున వాటి నడుమ ఎట్టి భేదము ఉండదు. అంటే ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో
ఆధ్యాత్మిక లోకం గురించి, ఆధ్యాత్మిక లోకంలో ఉండేటువంటి జీవుల యొక్క రూపం గురించి కూడా వాళ్ళు ఊహించలేరు. ఎందుకు అంటే వాళ్ళు నమ్మేటువంటిది నిరాకారాన్ని, సాకార రూపాన్ని వాళ్ళు నమ్మరు కాబట్టి. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి భగవద్ధామ వర్ణనలో భగవద్ధామంలో ఉండేటువంటి జీవుల యొక్క వర్ణన కూడా చెప్తున్నారు. ఇక్కడ ఓన్లీ భగవానుడి వర్ణనే కాదు, భగవద్ధామంలో జీవులు కూడా భగవానుడి రూపాన్ని పోలి ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు. అక్కడ వృక్షాలకి, జంతువులకి, మనుషులకి, పురుషులకి, స్త్రీలకి మధ్య తేడా ఉండదు, అందరూ కూడా ఒకేలా ఉంటారు అని చెప్తారు. వైమానిక సలలం అంతర్జలే అనువికసన్మధు మాధవీనాం అంతర్జలే అనువికసన్మధు మాధవీనాం గంధేన కండితా ఆదియో అప్య నీలం క్షిపంతః గంధేన కండితా ఆదియో అప్య నీలం క్షిపంతః వైకుంఠ వాసులు తమ భార్యలను కూడిన వారై విమానముల యందు పయనించుచు పరమ పవిత్రమగు భగవత్ గుణ కర్మలను నిరంతరము గానము చేయుచుందురు. భగవన్ మహిమలను గానము చేయినప్పుడు వారు మధురభరితమును, సుగంధభరిత సుగంధమయమును అవు వికసిత మాధవీ పుష్పముల సన్నిధిని సైతము పరిహసింతురు. అంటే గ్రామ నగర సంకీర్తన చేస్తాం కదండి మనం. సో ఇక్కడ వైకుంఠ లోకంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క నగర సంకీర్తన ఎలా ఉంటుందో చెప్తున్నారనమాట. భార్యలతో సహా వైకుంఠ లోకంలో ఉన్నటువంటి జీవులు విమానాలయందు ప్రయాణిస్తూ ఏం చేస్తారంట, భగవత్ కర్మలను నిరంతరం గానం చేస్తూ ఉంటారంట, భగవంతుడి యొక్క మహిమలని గానం చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి మధుభరితమును, సుగంధమయమును అవి వికసిత మాధవీ పుష్పముల సన్నిధిని సైతము పరిహసిస్తారు. అంటే మనం మాధవీ పుష్పం దగ్గరికి వెళ్తే ఎంత ఉంటుందంటే మత్తు వచ్చేలా ఉంటుందన్నమాట ఆ యొక్క స్మెల్, సుగంధం. ఆ సుగంధం అలా ఉంటుందన్నమాట. అంటే ఆ పుష్పం యొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వచ్చేటువంటి అనుభూతి ఎలా ఉంటుందో అలా వాళ్ళు ఆ గానం చేస్తున్నప్పుడు మనం కూడా అలాంటి తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అలా ఉంటుంది అని చెప్తున్నారు. వైకుంఠ లోకములు సమస్త ఐశ్వర్య పూర్ణములు అని ఈ శ్లోకము ద్వారా గోచరించుతున్నది. ఆ లోకవాసులు తమ పీరాండ్రులతో ఆధ్యాత్మిక ఆకాశమున పయనించుటకు అసలు విమానములు కూడా కలవు. వికసించు పుష్పముల సుగంధమును మోసుకుని పోవుటకు చక్కని వాయువు కలదు. ఆ వాయువు ఎంతటి చక్కనది అనగా పుష్ప మకరందమును సైతము మోసుకుని పోవుచుంది. అయినను వైకుంఠ వాసులు మాత్రం హరినామ కీర్తనమునందు మిగులు అభిరుచిని కలవారై అట్టి వాయువు చే కలత కలుగుటను ఇష్టపడరు. భగవన్ మహిమలను గానము చేయనటువంటి అట్టి విక్షేపము వారికి నచ్చదు. వేరు మాటల్లో చెప్పవలనన్నచో వారు విశుద్ధ భక్తులు, నారాయణ గుణగానమే తమ ఇంద్రియ భోగము కన్నను అమిత ముఖ్యమైనదని వారు భావించారు. నిజమునకు వైకుంఠమున ఇంద్రియ భోగము అనేటువంటి ప్రశ్నయే ఉదయించదు. వికసించి ఉన్నటువంటి పుష్ప సుగంధమును వాసన చూచుట నిక్కముగా సుఖప్రదమే అయినను అది కేవలం ఇంద్రియ భోగార్థమే అయి ఉన్నది. కనుకనే వైకుంఠ వాసులు హరిసేవకే ప్రాధాన్యమును వసగుదురు, కానీ తమ ఇంద్రియ భోగమునకు కాదు. దివ్య ప్రేమయుతమకు కృష్ణ సేవ ఎంతటి దివ్యానందమును వసగునగా దానితో పోల్చినచో ఇంద్రియ భోగము తుచ్ఛమైనదిగా పరిగణించబడదు. ఎలాంటి ఇంద్రియ భోగమైనా కానీ అక్కడ ఉన్నటువంటి లోకవాసులని ఏమీ కదిలించలేదన్నమాట. ఎందుకు అంటే ఇంద్రియ భోగం ద్వారా పొందేటువంటి తృప్తి కంటే కూడా వాళ్ళు ఎక్కువ తృప్తిని పొందుతారు. ఎప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ భగవంతుడి యొక్క లీలల్ని కీర్తించడం వల్ల వాళ్ళకి అలాంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఉంటారు. అంటే ఇంద్రియ భోగం కంటే కూడా ఉన్నతమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు కాబట్టి ఇంద్రియ భోగం మీద వాళ్ళకి అనురక్తి అనేటువంటిది ఉండదు అని చెప్తారు. ఆపుదామండి ఈరోజుకి ఇక్కడికి. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. మాతాజీ సమరైజ్ చేయగలరా? Yes ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ద్విత యొక్క గర్భంలో 100 ఇయర్స్ అలాగే గర్భధారణలోనే ఉంది. సో ఏమైందంటే భక్తులు దేవతలు వాళ్ళంతరూ కూడా, భక్తులంటే దేవతలని అభక్తులంటే అసురులనని 2 విధాలుగా విభజించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ద్విత 100 సంవత్సరాలు గర్భధారణ
ధరించిందో ఆ సమయంలో దేవతలకు అందరికి కూడా కష్టాలు రావడం అండ్ కష్టాలు రాకుండా ఉండాలని ధృతి అట్లా 100 ఇయర్స్ గర్భంలో పెట్టుకుంది. కానీ అప్పటికే దేవతలకి కష్టాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఏ విధంగా అంటే విశ్వానికంతా ఒకే సూర్యుడు, అయితే దేవతలు అంటే అక్కడ ఉన్నట్టు దేవతలు అంటే అందులో బ్రాహ్మణులు వస్తారు, భక్తులు వస్తారు, దేవతలు వీళ్ళందరూ కలిసి అన్ని లోకాల్లో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు గర్భంలో ధృతి గర్భంలో వాళ్ళు ఉన్నప్పుడే ఇన్ని కష్టాలు కావడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు దేవతలందరూ ఏం చేస్తారంటే అంధకారం స్టార్ట్ అయిపోయింది, దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళేసి అడగడం జరుగుతుంది. అంటే అక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే అందరికీ అక్కడ బ్రహ్మదేవుడు అందరికి అందుబాటులో ఉండేవాడు అని తెలుసుకోవాలి. అదేవిధంగా ఆయనే సృష్టికర్త, సృష్టిని రచించినాడు. ఆయన ఇంకా కనిపించకుండా కనిపించని రూపంలో ఉంటాడు. గర్భోదక స్థాయి నాభి నుండి పుట్టాడు కానీ అది ఎవరికి కనిపించదు. ఆయన మూలం కనిపించకుండా జన్మించాడు. అలాంటి బ్రహ్మదేవునికి భగవంతుడు ఎల్లను నమస్కారం చేస్తున్నారు. అదేవిధంగా బ్రహ్మ కూడా రజోగుణం కలిగి ఉన్నవాడు. అలాంటి నీకు మేము నమస్కారాలను అర్పిస్తున్నామని దేవతలు చెప్తారు. అదే విధంగా ఇంద్రియాలను మనసులను ఏ విధంగా ఆయన నియంత్రించాడు అని, భగవంతుని భక్తి భావంలోనే ఎప్పుడు ఉంటారని కూడా తెలుసుకున్నాము. అయితే ఈ ఇలాంటి బ్రహ్మ ఏ విధంగా అయితే బ్రహ్మ మనకి వేదాలను ఇచ్చాడో, వేదాలను ఇచ్చాడు, విధి విధానాలను ఇచ్చాడు, నియమాలను ఇచ్చాడు, అలాంటి ప్రథమ పురుషులైనటువంటి బ్రహ్మకి నమస్కారాలు అనేసి దేవతలు చెప్పడం జరిగింది. అయితే అదే విధంగా ఇంకా ఏ విధంగా దేవతలు ఏం బాధపడుతున్నారంటే వాళ్ళంతా కూడా జస్ట్ గర్భంలో ఉన్నందుకే అంధకారం అయిపోయారు. ఈ స్థితి నుండి ఎట్లా బయటికి రావాలి, మా కార్యకలాపాలను ఎలా నిర్వహించాలి, పగలు రాత్రి కూడా మాకు భేదం తెలియకుండా వెళ్ళిపోతుంది అని వాళ్ళు మదనపడడం జరిగింది. ఆ విషయము బ్రహ్మదేవునికి అర్థమై బ్రహ్మదేవుడు ఇలా చెప్తుంటాడు ఏంటంటే, సనక సనాదులు వాళ్ళు అందరికన్నా ముందు పుట్టినటువంటి వాళ్ళు బ్రహ్మదేవుని యొక్క కుమారులు. వాళ్ళ గురించి చెప్పడం స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులోనే చాలా ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఆధ్యాత్మికతను అంతగా అనుసరించారు కాబట్టి వాళ్ళు భౌతిక లోకంలోనూ ఆధ్యాత్మిక లోకంలోనూ సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో ఈ సనకసనాదులు వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని ఇప్పుడు మనం చర్చిస్తున్నాము. అంటే 14 లోకాలలో దుఃఖం అనేది కంపల్సరీ కఠినంగా ఉంటుంది, కానీ వైకుంఠ లోకంలో అలాంటి దుఃఖాలు మాత్రం లేవు. అది మొత్తం భౌతిక లోకానికి విరుద్ధంగా ఉంటుంది. భౌతిక లోకంలో జన్మ మృత్యు ఇవన్నీ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక లోకంలో ఇవన్నీ ఉండవు. ఎందుకంటే అక్కడ దేవాది దేవుడు ఉంటాడు, అందరూ కూడా ఆ నారాయణ యొక్క రూపం లాగానే ఉంటారు. 4 భుజాలు వేసుకొని అంటే నారాయణ లాగానే ఉంటారు, ఆయన లాగానే అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇంకొకటి, ప్రతి మనిషి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమతోనే ఉంటారు. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా కూడా ఉంటారు వైకుంఠ లోకంలో, ఎందుకంటే వాళ్ళకి రజోగుణము తపోగుణాలు ఉండవు కాబట్టి. అక్కడ కేవలం అక్కడ ఉన్నటువంటి మనుషులకి శుద్ధ సత్వ గుణం మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళు అంత ప్యూర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి దైవ చింతన, దైవ భక్తి, దైవ కీర్తన పెట్టి వేరేది ఏది ఉండదు. అదేవిధంగా కొంతమంది శాస్త్రజ్ఞులు జస్ట్ చంద్రగ్రహణ చంద్రుని దగ్గర కూడా వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు, వాళ్ళంతా తెలుసుకోలేదు ఇంకా. అలాంటి వారు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అనేది చాలా కష్టము. ఎప్పుడైతే వాళ్ళకి ఆధ్యాత్మికత లేదో ఈ నిరాకారవాదులన్నీ వీళ్ళందరూ అక్కడ వెళ్ళడం సాధ్యం కాదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా భౌతిక లోకంలో కూడా ఇట్లా శుద్ధ సత్వ గుణం ఉన్నవాళ్ళు ఉండొచ్చా అంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు శుద్ధ సత్వ గుణంలో కూడా కొంచెం రజోగుణము మత్తె తమో గుణము ఇక్కడ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళకి ఉంటాయి. కాబట్టి వాళ్ళంతా శుద్ధ సత్వం అనేది పాటించడం అంత కరెక్ట్ గా వైకుంఠంలో ఉన్న వైకుంఠ లోకంలో ఉన్నట్టు వాటి ఉండలేరు అని.
ఇంకా అదే విధంగా వైకుంఠ లోకంలో ఉన్నటువంటి వృక్షాలు, పండ్లు, పూలు అన్నీ కూడా ఆధ్యాత్మికమైనవే ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి అని తెలుసుకున్నాము. నిరంతరం, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిరంతరంగా భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ భార్యలతో విమానాలలో పయనిస్తూ భగవంతుని గానం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ వాయువు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కేవలము భగవత్ నామాలను మాత్రమే అక్కడ కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంద్రియ భోగము ఉండదు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక లోకంలో శుద్ధ సత్వగుణం ఉండదా అంటే ఉండదు అని కాదు మాతాజీ, ఉంటుంది ఉంటుంది కానీ మిక్సప్ అయి ఉంటుంది. శుద్ధ సత్వగుణం వేరు, మిక్సప్ అయిన సత్వగుణం వేరు మాతాజీ. శుద్ధ సత్వగుణం ఉంది అంటే ఉన్నట్లే కాదు ప్రభుజీ. మీరు అన్నారు వైకుంఠ లోకంలో మాత్రం శుద్ధ సత్వ గుణం ఉంటుంది, భౌతిక లోకంలో శుద్ధ సత్తులు ఉండరా అంటే ఉంటారు కానీ వాళ్ళ మీద కొంచెం ఈ ప్రభావం ఉంటుంది అని చెప్పారు కదా. భౌతిక లోకంలో ఉన్నటువంటి సత్వగుణం మిశ్రితమై ఉంటుంది. ఎవరైనా భక్తులు శుద్ధ సత్వ గుణంలో ఉండొచ్చు కానీ వాళ్ళ మీద కొంచెము తపో రజగుణాలు ఉంటే వాళ్ళ ముక్త పురుషులు ఎలా అవుతారు మాతాజీ? అయితే వాళ్ళకి కలుషితంగా ఉండరా ప్రభుజీ భౌతిక లోకంలో? అంటే ఇప్పుడు భక్తిలో అగ్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా వైకుంఠ లోకంలో ఉన్నటువంటి గుణాలనే కలిగి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ మీద రజోతమో గుణం ప్రభావం అనేది కలుషితమై ఉండదు వాళ్ళ సత్వగుణం. అలా ఉంటారు, కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే ప్రభుజీ. కాకపోతే జనరల్ గా మనం చెప్పుకునేటువంటి సత్వగుణం ఏమిటి అంటే మిశ్రితమైనటువంటి సత్వగుణం, అంటే కల్మషం, అంటే సత్వరజ రజోగుణం తమో గుణంతో మిశ్రితమైనటువంటి సత్వం. ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? మళ్ళీ ఇది ఇట్లా కంటిన్యూ అవుతూ మళ్ళీ ధృతి గురించి చెప్తారా ప్రభుజీ? ఇప్పుడు ఊరికి ఇది ఇలా చెప్తుంది చాలా క్యూరియాసిటీ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందా అనేసి అందుకని అడిగాను. ఆధ్యాత్మిక లోకానికి వైకుంఠ లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ జయా విజయలు అడ్డుకుంటారు, జయా విజయల్ని అడ్డుకోవడం వల్ల ఈ సనక సనందాదులే జయా విజయల్ని శపించడం వల్ల వాళ్ళిద్దరే అసుర స్వభావంలో అసురులుగా ఎంత చక్కగా వర్ణిస్తున్నారు చూడండి ప్రభుజీ అంటున్నా, ఒక దాంట్లోకి వెళ్ళి ఒకటి, ఒక దాంట్లోకి వెళ్ళి ఒకటి అనేసి స్టార్ట్ చేస్తున్నారు. అలా అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేశారు బ్రహ్మదేవుడు. ఎస్ ప్రభుజీ, ఆయన చెప్తున్నారు మాతాజీ, దేవతలు అడుగుతారు కదా బ్రహ్మగారిని సైమల్టేనియస్ గా చెప్పాలి, అక్కడ గాఢాంధకారం అంతా ఉంది కాబట్టి ఆ టైంలో వీళ్ళు అది దేనికి అన్నప్పుడు వీళ్ళకి స్టోరీ రావాలిగా మనకి. అదే మాతాజీ, ఇంకా వినాలి వినాలని ఉంది అప్పుడే టైం. చాలా బాగా చెప్పారు, అసలు కరెక్ట్ టైంలో మనకి ఏంటంటే అయ్యా ఎలా వచ్చింది అనే దానికి మళ్ళీ వెంటనే మనకు ఆన్సర్ కూడా వస్తుంది ఎందుకు ఏమిటంటే. అదే ప్రభుజీ.